మూడు రోజుల నుంచి కూరగాయలు అవి తెచ్చిపోతున్నారు దాతలు మాకు. నమస్కారం. ఒక బాలాచార్య చెప్పించింది కూడా నేనే. ఫస్ట్ నేను వీళ్ళకి 35 కేజీలు బియ్యం దండుకొని ఒక 500 డబ్బులు అన్నీ తెప్పించి పంపించా. తర్వాత వీళ్ళ వ్యూఆర్ అని కూడా అడిగితే నేనేం చేయలేను అన్నాడు బియ్యం అయ్యి. నేను మా పిల్లడు కూడా పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తాను, వాడిని పెట్టుకుని రేపు ఇది అయిపోయిన తర్వాత కార్డుల గురించి ఎక్కువ ట్రై చేయాలని నేను కూడా ఆలోచిస్తాను. రేషన్ కార్డు లేవా వీళ్ళకి? ఆధార్ కార్డు ఉంటే ఇమ్మీడియట్గా తెప్పించుండేవాడిని. అది కూడా లేవా? ఆధార్ కార్డు లేదు, అన్నీ పోయినాయి అంట. వీళ్ళకి ఏమి లేవు? ఏమీ లేవు. మీరు వీటన్నిటికన్నా ముందు అయితే ఇస్తే వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడేటి అయ్యి. నేను అందరికీ నమస్కారము. నేను మూలి విజయ భాస్కర్ రెడ్డి, 23 డివిజన్ ఇన్ఛార్జ్ని. కల్లూరుపల్లి దగ్గర ఏదో 15 కుటుంబాలు బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నాయని నేను ఒక వార్త ఇక్కడే చూశాను మీడియా మిత్రుల ద్వారా. అందుకు నేను ఈ డివిజన్లో పంచుకుంటూ కూరగాయలు పోతున్నాను. నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ కూరగాయలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇవ్వమని చెప్పి పంపిస్తున్నాను. సహజంగా జనాలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో శానిటైజర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా వాళ్ళతో ఈక్వల్ వాళ్ళకంటే ఎక్కువ మీడియా ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని వెలికి తీసే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మీడియా వాళ్ళకు కూడా హ్యాట్సప్ నేను చెప్పడం. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఆదుకోవాలని ఈ నా చేత నేను ఇంతవరకు నేను ఈ డివిజన్లో చేస్తున్న సహాయాన్ని అక్కడ అందించవలసిందిగా మీడియా మిత్రులను కోరుతున్నాను. మూడు రోజులుగా 1-2-3 ఛానల్ ద్వారా ఫేస్బుక్లో కానీ ఇలా ఛానల్లో చూసి మా స్పందించి సేవా కార్యక్రమం గణేష్ సేవా మిత్రముల తరఫున ఈరోజు మీ కథనం వీళ్ళ బాధలకు చూసి 25 కిలోల బియ్యము సామాలు ఇవ్వడం జరిగింది. 1-2-3 నెల్లూరు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్లో ఒక కథనాన్ని ప్రచురించింది. 2 రోజుల ముందు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబం గిరిజనులు వీళ్ళకి కనీసం వస్తువులు లేకుండా ఒక నిరక్షరాస్తో ఉన్నటువంటి కుటుంబాన్ని దీనస్థితిలో ఉన్న కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని మా గణేష్ స్వామి మిత్రముడి సభ్యులు హైదరాబాద్ చెందినటువంటి చేవూరు మల్లికార్జున ఈ కథనానికి స్పందించి ఈ కథనంలో ఈ పేద కుటుంబం చాలా దీనస్థితిలో ఉన్నారు, మా గణేష్ స్వామి మిత్రం నుంచి వీరికి ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పని మాకు తెలియజేశారు. నిన్న రాత్రి కూడా మేము మా టీంతో ఈ ఫేస్బుక్ని ఓపెన్ చేసి చూసాము, చాలా దీనస్థితిలో ఉన్నారు కాబట్టి మా వంతు సహకారం అందించాలా ఈ కుటుంబానికి అని చెప్పని ఈరోజు ఈ 1-2-3 కథనానికి స్పందించి ఇక్కడికి విచ్చడం జరిగింది. ఈ సందర్భంగా వారికి 10 రోజులు సరిపడా నిత్యావసర వస్తువులన్నీ అందజేశాము. దీని ద్వారా మాకు చేతనైన సహాయం చూసాం. కానీ ఇక్కడికి వచ్చిస్తే వారు చాలా నిరక్షరాస్తితో చాలా నిరుపేదలుగా ఉన్నారు. ఈ కథనానికి స్పందించి ఇంకెవరైనా కూడా ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. అలా కొంతమంది రాని పక్షంగా కూడా త్వరలో కూడా మా వంతు సహాయం చేసేందుకు గణేష్ స్వామి మిత్రం నెలలో ముందుంటుందని, ఇదేవిధంగా గవర్నమెంట్కి కూడా మేము ఒక చిన్న వినిపిస్తున్నాం. వీళ్ళు కనీసం చదువుకొని ఏమి అక్షరాస్త్ర ఏమి కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఈ కుటుంబం. ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నాయి. ఇటువంటి కథనాన్ని కూడా 1-2-3 వాళ్ళు ఈ మధ్య ప్రచురితం చేస్తున్నారు. ఈ సందర్భంగా 1-2-3 వారికి కూడా మేము మా జిఎస్ఎం టీం తరఫు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇటువంటి దీనస్థితిలో ఉన్న కుటుంబాన్ని వెలికి తీసి తద్వారా వాళ్ళకి సహాయం పొందేందుకు వాళ్ళు పరోక్షంగా చేసినటువంటి సహాయం మరువలేనిది కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి వాటిని ఇప్పుడు ఎట్టా వాలంటీర్ సిస్టమ్ ఉంది కాబట్టి వారి ద్వారానేటువంటి నిరక్షరాస్తి లేని వారు ఏం తెలియని వారి గిరిజనుల ప్రాంతంలో కూడా వెళ్ళి వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఉన్నాయా, రేషన్ కార్డ్స్ లేవు కాబట్టి ఇటువన్నీ స్పందించి వారికి ఇస్తే తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చేటివైనా కానీ ఈ బియ్యం ఇటువంటి నిత్యావసర వస్తువులైనా కానీ వాళ్ళు జీవనం సాగించేందుకు బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటాము.